ఏటీవీ ప్రేక్షకులకు అలానే మాట్లాడక. ఈరోజు బీటీవీ ద్వారా కురుమ యాదవ సంఘం అంటే 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా అదే రకంగా దశలని పురస్కరించుకొని కురుమ యాదవ సంఘం ఒక సమ్మేళన పెట్టడం జరిగింది. కాబట్టి ఇది శాస్త్రగార్డెన్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శాస్త్రగార్డెన్లో జరుగుతూ ఉంటుంది. దీనికి తప్పకుండా కుర్మ యాదవ సోదరులు అందరూ భారీ ఎత్తున అటెండ్ అయ్యి, సోదరుడే కాదు అమ్మలు అక్కలు సోదరిమణులు యువతులు యువకులు అందరూ పిల్లలతో సహా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో బాగా పండగలాగా చేసుకొని అక్కడే భోజనాలు కూడా ఉంటాయి. తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలి. ఎందుకంటే మనము చాలామందిని కూడా మనం ఎవరో ఆయన ఎవరో రెడ్డో లేకుంటే ఎవరో నాయుడో అనుకుంటారు. అందరూ వచ్చేస్తే అయ్యో ఈయన మా బంధువే ఈయన మా ఇది అని చెప్పేసి దీనివల్ల రాజకీయాలే కాదు ఒక పెళ్లి సంబంధాలు కానీ వేరే రిలేషన్ కానీ ఎవరో మన పక్కనే ఆఫీసులు ఉంటాడు దానికి సంబంధిత, కానీ మనకు తెలియదు. కాబట్టి దీనికి వస్తే ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ దసరాని పురస్కరించుకొని ఈ యొక్క కురుమ యాదవ సంఘం వాళ్ళు నిర్వహించబడ్డ కాన్స్టిట్యూన్సీలో 4 మండలాలు హయత్ నగర్ యాచారం ఇబ్రహీంపట్నం మంచర్ ఈ 4 మండలాలు కలిసి కుర్మ యాదవ సోదరులు అందరూ ఫ్యామిలీతో వచ్చి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. దీనికి ముఖ్య అతిథులు మన ఆర్ కృష్ణన్న గారు కూడా రావడం జరుగుతూ ఉంది, విమలక గారు కూడా వస్తారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తప్పకుండా జయప్రదం చేయాలి. నిజంగా ఈ టీవీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను నేను. బీటీవీ వాళ్ళు ఈ బాధ్యత తీసుకొని తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని దీన్ని అందరికీ తెలియజేసే బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, ఇంకోటి ఏంటంటే జనాలకు ఒక మెసేజ్ వెళ్ళాలంటే తప్పకుండా మీడియా, అది ప్రింట్ మీడియానా లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియానా ఏదన్నా కానీ నా దృష్టిలో ఎంత పెద్ద బెంజ్ కారు కానీ బీఎండబ్ల్యూ గారు ఇంకోటి కానీ 10 కోట్ల కారు ఉండని దాంట్లో పెట్రోల్ కోస్తేనే ముందుకెళ్తుంది. కాబట్టి లీడర్ అనేవాళ్ళు ఒక వ్యక్తులు వాళ్ళు వెహికల్ లాంటి వాళ్ళు దాంట్లో పెట్రోల్ బస్సులే ముందుకెళ్తుంది. కాబట్టి మీకు ఆ విధంగా మీ పవర్ మీకు తెలియదు కాబట్టి ఆ విధంగా మీరు అందరి దగ్గరికి ఈ మెసేజ్ తీసుకెళ్ళి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరొకసారి బీటీవీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే మా తుర్కేంజర్ మా సంఘం ప్రెసిడెంట్ గొర్రకాపాల సంఘం ప్రెసిడెంట్ కుర్మ సంఘం ప్రెసిడెంట్ అదే రకంగా పెద్ద మనిషి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆయనకు అనుభవం చాలా ఉంది. ఆయన యొక్క ఆలోచన మేరకే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి పెద్ద మనిషి కూడా మాట్లాడి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసింది. మరి బీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దసరా శుభాకాంక్షలు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కుర్మ యాదవుల దసరా సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కుర్మ యాదవులు అంటే గుళ్ళవల్ల కాసుకొని బావులకే అంకితం కాకూడదనే ముఖ్య ఉద్దేశమే ఈ దసరా సమ్మేళనం. కాబట్టి అందరూ తప్పకుండా 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజు హాలిడే ఉంటుంది, మంచి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ యువకులు కానీ పెద్దలు కానీ ఆడపడుచులు కానీ అమ్మలు కానీ అన్నలు కానీ ప్రతి ఒక్కరూ టైం కేటాయించి తప్పకుండా దసరా సమ్మేళనానికి మన కుర్మ యాదవులు అందరం కలిసి మనకున్న సమస్యలు కానీ మనకున్న మంచి చెడ్డలు కానీ మనందరము ఐకమత్యంగా చర్చించుకొని అందరము ముందుకెళ్ళాలనేది మా మంచి కాన్సెప్ట్. కాబట్టి అందరు టైం పెట్టి ఆడపడుచులు మన ఇంటికి అంకితం కాకుండా ఒంటింటికి అంకితం కాకుండా ప్రతి మీటింగ్లో అటెండ్ అయితే మనం ప్రపంచం అనేది ఎక్కడ పోతుంది మనం ఎట్లా ముందుకు జాగాలనేది కంపల్సరీ తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దసరా సమ్మేళనానికి అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నా. పెద్ద మనుషులు అమ్మలు అక్కలు అన్నలు పెద్దలు కుల పెద్దలు ప్రతి ఒక్కరూ రావాలి. ఇంతకుముందుకు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు మన కుర్మ యాదవులు అన్నిట్లలో అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఇంతకుముందుకు అసలు వాళ్ళు అంటే ఓన్లీ బావుల దగ్గరనే గుర్తించేవాళ్ళు, పాలు అంటే కుర్మ గుళ్ళాలి అనేవాళ్ళు.
అలా కాకుండా ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ రాజకీయంగా బండారు దత్తాత్రేయ కూడా ఇప్పుడు రాజకీయంగా మన కేంద్ర మంత్రిగా మనకు ముందులో ఉంటున్నారు కాబట్టి మనం కూడా ముందు స్థాయికి వెళ్ళాలంటే మనం అందరం కలిసి మనం మాట్లాడుకొని మన ప్రతి రంగంలో మనం ఉండాలనేది మా కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరూ 2 అక్టోబర్ గాంధీ జయంతి రోజు ప్రతి ఒక్కరూ మనం అందరం మీట్ అయ్యి మనకున్న సమస్యలు మనకున్న మంచి చెడ్లు అన్నీ మాట్లాడుకొని అందరం దసరా సమ్మేళనం మంచి దసరా సంబరాలు జరుపుకోవాలని ఈ బీటీవీ ప్రేక్ష ద్వారా మీకు అందరు తెలియజేస్తున్నాను. ఈ స్థలం ఏంటంటే మాతో ఇబ్రాహీంపట్నం శాస్త్రా గార్డెన్, తప్పకుండా రండి. నేను కూడా వస్తున్నాను, మీరు కూడా రండి. మీ రాక కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను అక్కడ. బీటీవీ ప్రేక్షకులకు, ప్రేక్షకులు బీటీవీ ప్రచారంకి ఇక్కడ మాకు అవకాశం కల్పించినందుకు మా తుర్కాయంగల్ సర్పంచ్ మంగమ్మ శివకుమార్ గారు, అదేవిధంగా నేను కుర్మ కులస్థునైన నేను అస్కర్ బాబాయ్ తుర్కాయంజల్ అయత్ నగర్ మండల్ నుంచి మాకు పెద్దలు గౌరవనీయులు మన కొత్త కుర్మ శివకుమార్ గారు, అదేవిధంగా తుర్కాయంజల్ సర్పంచ్ మంగ శివకుమార్ గారు మాకు ఈ అవకాశం కల్పించడం జరిగింది. 2వది ఏంటంటే మండలానికి కూడా ప్రతి మండలంలో విలేజ్లలో తిరగడం కూడా శివకుమార్ గారు బాగా చురుకుగా పాల్గొంటాడు. అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నా వాళ్ళు, వాళ్ళకు నేను ఏదో ఒకటి చేయాలనే భావంతో అయినా ముందుకు వెళ్తూ ఉంటాడు. నేను నన్ను కూడా చిచ్చా ఎక్కడ ఉన్నా కానీ రావాలి, ఇట్లా ప్రోగ్రాంలో మేము మనం వెళ్ళాలి, ఏదన్నా ఆపద వచ్చినా వెళ్ళాలి, దేనికైనా మన ప్రోగ్రాంలోకి వెళ్ళాలని అంటుంటాడు. అయత్నగర్ మండల్లో కుర్మ యాదవుల సమ్మేళన దసరా సమ్మేళనానికి నాకు మండల్ మొత్తము చూసుకోమని నాకు కూడా చెప్పడం జరిగింది మన పెద్దలు శివకుమార్ గారు, శ్యామ మల్లేశ్వర గారు. ఈ 2వ తారీఖు కుర్మ యాదవుల దసరా సమ్మేళన జరుపుకోవడానికి మన పెద్దలు డేట్ ఫిక్స్ చేసినారు. గత సంవత్సరం కూడా మన బాలాజీ గార్డెన్లో జరుపుకోవడం జరిగింది. అక్కడికి కూడా భారీ ఎత్తున రావడం జరిగింది మన మనవాళ్ళు. ఈ సంవత్సరము ఇంకా బాగా జరుపుకోవాలని పెద్దలు ఒక డేట్ ఫిక్స్ చేసిర్రు. ఎందుకంటే దసరా పండుగ వెళ్ళంగానే 2వ తారీఖు కూడా గాంధీ జయంతి వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా సెలవులే కాబట్టి అందరికీ కూడా ఉద్యోగస్తులు, అందరు కుల బాంధవులు, గొల్ల కుర్మ యాదవులు భారీ సంఖ్యలో రావాలని అందరు పాల్గొని ఒకరికొకరు వేదిక మీద పరిచయం కావాలని. ఈ పరిచయము మన పెద్దలు శివకుమార్ గారు చెప్పినట్టుగా, ఎందుకంటే పాయింట్లు వేసుకున్న వాళ్ళంతా ఎవరో రెడ్డో ఎవరో ఏదో చౌదరో లేకుంటే ఇంకోరో అని అనుకుంటాము. అక్కడికి వేదిక మీదకి వచ్చి పరిచయం చేసుకుంటే వాస్తవానికి కూడా శివకుమార్ గారు చెప్పినట్టుగానే అరే ఈయన మన కుల బాంధవుడు, మనకు ఎక్కడ కలిసినా అన్న కుర్మ యాదవ్ సోదరులము అనే భావన కలుగుతుంది. మనకు పిల్లలకు కానీ మనకు కానీ ఈ పరిచయాలు ఏర్పడతాయి కాబట్టి ఇది చక్కటి ప్రోగ్రాము, చక్కటి అవకాశము. ఇట్లా మనం వేదిక మీద పరిచయం కావడం కూడా అందరికీ తెలిసిపోతాము, అందరు తెలుసుకుంటారు. ఈ ప్రోగ్రాం, ఈ దసరా సమ్మేళన ప్రోగ్రాం కార్యక్రమానికి ఈ ఇబ్రాహీంపట్నం శాస్త్ర గార్డెన్లో జరుగుతుంది. 2వ తారీఖు మార్నింగ్ 9 గంటలకు స్టార్ట్ అవుతుంది.